ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు వాటుడు వాట్ నాటుడు కా సిఎస్కే కి ముంబై ఇండియన్స్ కి ఆర్సీబీకి పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్నదట కదా వాళ్ళ ఫ్యాన్స్ ని వాళ్ళ స్టేడియంలోనే సైలెంట్గా ఉండేటట్టు చేస్తా ఏందిక్క మిన్సు బ్రో ఏ క్రికెటర్ అయినా గానీ ఫ్యాన్స్ ని కోరుకుంటారు కానీ నువ్వు మాత్రం సైలెన్స్ చేయాలనుకుంటావు ఏ నేను చెప్పేది కూడా గదే బోవి మన ఫ్యాన్స్ ని అరిపిస్తా వేరే టీమ్స్ ఫ్యాన్స్ ని సైలెన్స్ చేస్తా సన్ రైజర్స్ ని సెకండ్ ట్రోఫీ గెలిపించబోయేది కూడా ప్యాట్ కమిన్స్ అని గుర్తుంచుకోండి తమ్ముడు ఐపీఎల్ లో కొత్తగా క్యాప్టెన్ అయ్యింది కదా మోస్ట్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు తమ్ముడు ఇంటర్నేషనల్ క్రికెట్ లా ఆస్ట్రేలియా తోపు నేను ఒప్పుకుంటా కానీ ఐపీఎల్ వేరే ఉంటది ఇక్కడ ముంబై సిఎస్కే మధ్యలోనే ఉంటది కథ మొత్తం అర్థమైందా మా ధోని బై చెప్పింది ఐపీఎల్ ల గెలిస్తే ముంబై గెలుతుంది లేకపోతే సిఎస్కే గెలుతుంది వేరే టీం లను గెలవనీయం గదే మీ నియంతృత్వ పాలనను ఎదుర్కోవడానికే కావ్యక్క నన్ను కెప్టెన్ చేసింది నేను సరదా సరదాకే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ వరల్డ్ కప్ గెలిచినోన్నే మీరు ఐపీఎల్ ఫైనల్ అంటున్నారు చూసుకోండి మళ్ళా ఇక మా హెడ్ను కూడా పిలిచిన అనుకో ట్రోఫీ మింగుకెళ్ళ కమిన్స్ కోసం మనం ఆక్షన్ ట్రై చేసినా గానీ దొరకలే అవసరమైతే కావ్యక్క ఉన్న పైసలు మొత్తం కమిన్స్ కి వేయడానికి రెడీ అయిపోయింది ఒకవేళ కమిన్స్ మన టీమ్ లా కచ్చేది ఉంటే ఎంత మంచిగా ఉంటుండేవే అవును కోహి బ్రో నేను గ్రీను ఆల్రెడీ ఉన్నాం కమిన్స్ కూడా ఉండేది ఉంటే అందరు ఆస్ట్రేలియా ప్లేయర్లతోనే టీం సూపర్ ఉంటుండే అంటే ఆక్షన్ లో ఒకవేళ కావ్యక్క కమిన్స్ వదిలేసి ఉంటే గా మాక్రమ్ ని తీసేసినట్టు నన్ను క్యాప్టెన్సీ నుండి తీసేసి కమిన్స్ కి కెప్టెన్సీ ఇచ్చేటోళ్ళు కదా ఎవరు క్యాప్టెన్ అయితే ఫాఫ్ మనకు కావాల్సింది ఆర్సీబీ ట్రోఫీ గెలుచుడు అరే ఇప్పుడు ఎంత ఊహించుకుని ఏం లాభం గానీ మనం టీమ్ తో కూడా జాగ్రత్తగా ఉండాలి ఈసారి మస్తు స్ట్రాంగ్ ఉన్నారు కోహ్లీ బ్రో వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారంటాను నీకు ఒక విషయం చెప్పాలా వాళ్ళ దగ్గర ఎనిమిదికి ఎనిమిది మంది ఎక్సలెంట్ ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు హసరంగ హెడ్ మక్రము ఫిలిప్స్ కమిన్సు జెన్సన్ క్లాసన్ ఫరూకి ఈ ఎనిమిది మందిలా కరెక్ట్ నలుగురు కాంబినేషన్ సెట్ అయ్యే వరకే సగం టోర్నమెంట్ అయిపోతుంది రోహిత్ భాయ్ కన్ఫ్యూజ్ అవుతామని నువ్వు అనుకుంటాను మేము ఎవరిని ఆడిపిస్తామో తెలియక ఆపోజిషన్ టీమ్ ని కన్ఫ్యూజ్ చేసి గెలుతామని నేను అంటానా ఫారెన్ ప్లేయర్స్ తో పాటు మా ఇండియన్ ప్లేయర్స్ కూడా ఎంత స్ట్రాంగ్ ఉన్నారో మీకు తెలుసు ఈసారి ఎస్ఆర్ఎస్ ని ప్లే ఆఫ్స్ కి రాకుండా ఆపలేరు ఏ కమిన్స్ మనం మన ఒకటే టీం గుర్తున్నది కదా స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు నేను ప్లేయింగ్ లెవెల్ ఉండాలే ఏ నేను ఉన్నా కదా హెడ్ ఎందుకు తొందరపడతాను అవసరమైతే మక్రం ని బయట కూర్చోబెట్టి నేను ఆడిపిస్తా అంతేనా ఇక నన్నే బయట కూర్చోబెట్టేదాకా వచ్చిందా ఈ సన్ రైజర్స్ ని సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ వరుసగా రెండు ట్రోఫీలు గెలిపించినా ఏదో ఒక్క సీజన్ బ్యాడ్ గా పోయినందుకు నన్ను క్యాప్టెన్ గా తీసి పడేసి నిన్ను క్యాప్టెన్ చేసిల్లు ఏ మాక్రమూ పర్సనల్ గా తీసుకోకు సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ ఈ ఐపీఎల్ ఒకటేనా చెప్పు అది మొన్న మొన్న స్టార్ట్ అయింది ఐపీఎల్ పదహారు సీజన్ల నుండి జరుగుతుంది నువ్వు టెన్షన్ పడకుండా చూడు నేను మన టీం ని ఎట్లా గెలిపిస్తానో ట్రోఫీ ఏ అవ్వ ఏ మాట కామాట చెప్పుకోవాలి గాని ఈసారి ఎస్ఆర్ఎస్ టీమ్ చాలా స్ట్రాంగ్ ఉన్నదివే ఇండియన్ ప్లేయర్స్ ప్లేయర్స్ల మయాంక్ అగర్వాల్ త్రిపాఠి నటరాజన్ భువనేశ్వర్ కుమార్ ఉమ్రాన్ మాలిక్ ఇక ఫారెన్ ప్లేయర్స్ అయితే అందరు ఆల్రౌండర్లే మళ్ళీ ఇప్పుడు సైలెన్సర్ ప్యాట్ కమిస్నే నే క్యాప్టెన్ చేసి పాడేసి ఎట్టి పరిస్థితులలో ఎస్ఆర్ఎస్ ని లైట్ తీసుకోవద్దు రాహుల్ బ్రో వాళ్ళ దగ్గర మంచి ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు నేను కూడా ఒప్పుకుంటా కానీ వాళ్ళ ఒక్కలన్నా లు ఉన్నారా కనీసం డొమెస్టిక్ క్రికెట్ లో వాళ్ళ పర్ఫార్మెన్స్ అయినా నీకు ఇన్పిస్తా అందా టీం ఎంత మంచిగా ఉన్నా గానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ యావరేజ్ గానే ఉంటుంది నువ్వు టెన్షన్ పడకు చూసినా ఆవిత్రి పార్టీ వాళ్ళకు మీ మీద ఎంత నమ్మకం ఉన్నదో ఈ సీజన్ లో నీ పర్ఫార్మెన్స్ మయాంక్ అగర్వాల్ పర్ఫార్మెన్స్ లో తేడా రావద్దు త్రీ సిక్స్టీ డిగ్రీస్ బ్యాటింగ్ చేస్తా నీకేమన్నా ప్రాబ్లమా నువ్వు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఏ చేసుకో నైన్టీ డిగ్రీస్ ఏ చేసుకో కానీ కనీసం ముప్పై రన్లు కొట్టింది మాత్రం అవుట్ కావద్దు నువ్వు మయాంక్ చెరి ముప్పై గుర్తు చాలు మిగిలింది కింద చిన్న క్లసన్ చూసుకుంటాడు కమిన్స్ టెన్త్ ఓవర్ దాకా నాకు బ్యాటింగ్ రావద్దువే ఇక పదో ఓవర్ తర్వాత నేను బ్యాటింగ్ కచ్చింది అనుకో సిక్స్ లతో చుక్కలు చూపించకపోతే నా పేరు హెన్రీ క్లెసనే కాదు ఓకే బాయ్స్ కూకట్పల్లి కమిన్స్ రిపోర్టింగ్ ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మన టార్గెట్ ఒక్కటే ఆరెంజ్ ఆర్మీ ట్రోఫీ గెలవాలి కావ్యక్క కళ్ళల్లో మనం సంతోషం చూడాలి ఐపీఎల్ అంటే ముంబై చెన్నై ఫైనల్ ఆడుకున్నాడు కాదు ఎస్ఆర్ హెచ్ కూడా ఉన్నదని ప్రపంచానికి మనం చూపియాలే జై ఆరెంజ్ ఆర్మీ సో ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఎస్ఆర్ఎస్ దగ్గర ఎక్సలెంట్ ఫారెన్ ప్లేయర్స్ అయితే ఉన్నారు ఎవరిని తీసుకున్నా కానీ ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ చేసే ప్లేయర్లు వాళ్ళు కానీ మన ఇండియన్ ప్లేయర్స్ కనుక జస్ట్ యావరేజ్ గా క్లిక్ అయినా కానీ ఎస్ఆర్ఎస్ టీమ్ అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అట్లనే కమిన్స్ క్యాప్టెన్ అవ్వడంతో ఒక ఫ్రెష్ లుక్ అయితే వచ్చింది సో మీ ఒపీనియన్ ఏంది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి అట్లనే మీకు ఎప్పటిలాగానే చెప్పేది క్రికెట్ అనేది ఒక అన్ప్రిడిక్టబుల్ గేమ్ అలా ఏ టీం గెలితో ఈవెన్ అలా ఆడే ప్లేయర్స్ కూడా తెలియదు అటువంటిది మీరు పైసలు ఇన్వెస్ట్ చేసి అయితే పొడగొట్టుకోకండి జస్ట్ మ్యాచ్లు చూసి ఎంజాయ్ చేయండి అంతే వాళ్ళు గెలిచిల్లు వీళ్ళు గెలిచిల్ అని ఇంకోళ్ళు చూసి ఎంప్ట్ కాకండి ఇక్కడ ఎవరు గెలిచేది ఉండదు అందరు ఓడిపో ఉంటది చాలా మంది ఐపీఎల్ స్టార్ట్ అయ్యే ముందు హైప్ లో అమౌంట్ ఇన్వెస్ట్ చేసి పొడగొట్టుకుంటారు సో అటువంటి తప్పైతే అస్సలు చేయకండి హైప్ లో పడకండి హండ్రెడ్ పర్సెంట్ మీరు లాస్ అవుతారు సో బీ కేర్ఫుల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళా గలతాం